హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. మన నీతి క్రియలన్నీ దేవుని ముందు ఎలాగున్నాయంటండి, గబ్బు కొడుతున్నాయి అంటాయి. ఏంటండి, ఆ పరిశుద్ధుడు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా దశమ భాగములు నీకు చెల్లిస్తున్నాను, నేను వారి వలనైనను వీరి వలనైనను ఈ శంకరి వలనైనను లేను అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏంటండి, ఉపవాసం ఉంటే పరలోకం పోతావా? అందుకని ఈరోజున కొంతమంది పాస్టర్ గారు ఉపవాసమే వద్దని చెబుతున్నాడు. మొన్న ఓ పాస్టర్ గారు, యంగ్ ప్రీచర్, ఉపవాసం చెప్తారేంటి పాస్టర్ గారు ఉపవాసం అంటున్నా ఉండమంటున్నారు, దేవుడు మనల్ని ఉపవాసం ఉండమని లేదు, శుభ్రంగా తినేసి కూర్చోమ్మా అంటున్నాడు ఆయన. అబ్బా తినేసి కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. ఉపవాసం వల్ల కానీ ఎందుకు ప్రభువా ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు ప్రభువా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే ప్రభు చెప్పాడు, ఇది ప్రార్థన వలనను ఉపవాసం వలననే సాధ్యము. ఒకరికే నామకార్థ ఉపవాసం ఉండకండి, ఆచార ఉపవాసం ఉండకండి. ఏదో ఒంటి పొద్దున్నారని మన దేవచనలో చెప్తారు, ఉమ్ము కూడా మింగకుండా ఉంటారు కొంతమంది, అది కాదు నిజమైన ఉపవాసం అనేది. నేను మా సంఘస్థులు చెప్తుంటాను, కొంతమంది అన్న ఉపవాసం ఉండలేకపోతున్నాను అందుకని ఉపవాసుకోవడానికి రావట్లేదని చెప్తుంటే నేను అంటాను అప్పుడు, అయ్యా ఉపవాసం ఉండి కడుపులో ఆకలేస్తుంటే అయ్యో ఉపవాసం అననే, అయ్యో ఉపవాసం అననే, అమ్మ ఆకలేస్తుంది అని ప్రార్థన చేయకుండా, ఏ సేహానైనా ఆకలేస్తుంది, ప్రభానైనా ఆకలేస్తు అన్నట్టప్పుడు అట్టనటానికి బదులు తినేసి ప్రార్థన చేయమంటాను నేను. అంటే ఉపవాసం అనేది నిన్ను నీవు హాని పెట్టుకోవడానికి కాదు, కానీ ఏకాగ్రత కొరకు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు గెత్సెమని తోటలోనికి వెళ్ళి ఎంతో కన్నీటితో ప్రార్థించాడు, మొరపెట్టాడు అని ఉంది బైబిల్. నీకు నాకు ప్రార్థన కావాలి. ఎవడైనా ప్రార్థన చేసుకో అక్కర్లేదు, ఉపవాస ప్రార్థన చెయ్యక్కర్లేదు, ప్రార్థనలో ఏడవక్కర్లేదు అని ఏ ప్రసంగికుడైనా ప్రసంగిస్తుంటే మోసపోకండి, ఎందుకంటే అది మీకు సులభంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. పాపాల కోసం పశ్చాత్తాపపడు, నీ పాపము కొరకు కన్నీటితో ప్రార్థించుకో, ఉపవాసం ఉండి నీ శరీరేచ్ఛలను జయించిన కొరకు దేవుణ్ణి అడుగు. నీళ్లు కుమ్మరించినట్టు దేవాలయంలోకి వెళ్ళి నీకు గర్భఫలం లేకపోతే హన్నావలే కన్నీటితో దేవుని సన్నిధిలో గుండెను కుమ్మరించి మొరపెట్టు అని చెబితే కష్టంగా ఉంటుంది. అక్కర్లేదు, నేను ప్రార్థన చేస్తానమ్మా, నీ గర్భఫలం వస్తుంది, నువ్వు అంతా చేయాల్సింది ఏంటంటే 10,000 రూపాయలు స్పాన్సర్ చేయి. ఏది ఏది ఈజీ, ఇది చాలా ఈజీగా ఉంది. ఈరోజు బోధ నీతి బోధ లేదండి. మనుషులను దేవుని దగ్గర నడిపించేది కాదు, మనుషులను పశ్చాత్తాపంలోనికి నడిపించడం లేదు, మనుషుణ్ణి ప్రభు పాదాల మీద పడేటట్టుగా చేయటం లేదు, మనుషుల్ని పాస్టర్ గారు ఆకర్షించుకునేటట్టుగా ఉంది. మా సంఘానికే రండి, ఇక్కడే ఉన్నాడు మా దేవుడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు అమ్మా, ఇంకెక్కడికెళ్ళండి, ఇక్కడికే రా, 7 వారాలు రా అవసరమైతే. ఏంటి అక్కర్లా, నువ్వు ఎక్కడ విశ్వాసంతో మోకరించి ప్రార్థిస్తే అక్కడ ఉంటాడు దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి, ఒక్కడే ఆయన జయపాల్. అవునా ఆయన పాస్టర్ గారు, మా పాస్టర్ గారు అవునా? కాదండి, ఎవరండి? దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నీతిని గురించి బోధించు. డబ్బులిచ్చినోడు చూసి, కానికిచ్చినోడిని చూసి, లేకపోతే ఒక పెద్ద అధికారను, లేక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తను, ఒక గొప్ప వ్యక్తను చూసి ఒక నిజమైన సేవకుడు మురిసిపోడు, కరిగిపోడు. జాగ్రత్త, నీ బ్రతుకు సరిగుండాలి. ఒక వ్యక్తిని తన స్థితిని తెలుసుకునే తట్టుగా చేసేది దేవుని వాక్యం అండి. ఒక స్థితికి, ఒక వ్యక్తికి మసిపూసి, లేకపోతే ఒక వ్యక్తికి బాగా మేకప్ చేసి గంధం పూసి గొప్పని చూపించేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా చూపించేది దేవుని వాక్యం. ఎంతోమంది ఈ రోజున బోధకులు నీతి బోధ చేయటం లేదు, డబ్బు బోధే, డబ్బే. ఓ పాస్టర్ గారిని పిలుచుకున్నారంట, ఆ పాస్టర్ గారు పాపం మెల్లగా చెప్తా ఉన్నాడు, మా ప్రియులారా మనము ఈరోజు మనము అని అంటుంటే పక్కన అయ్యా కొంచెం గట్టిగా చెప్పండి వినపడతలే, చాలా వరకు నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఎందుకంటే కప్పు చెప్పాలా? కూలికి బోధించదరు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకండి ఇవాళ నిక్కచ్చైన క్రైస్తవులను చూడలేకపోతున్నాం,
హృదయ శుద్ధి కలిగిన క్రైస్తవులను చూడలేకపోతున్నా. దేవాలయంలోకి వచ్చిన వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డగా బ్రతకలేకపోవటం చూస్తున్నా. దేవుని బిడ్డనని చెప్పేవాడు ఆఫీస్కి వెళ్తే పైనుండి వచ్చేది కింద నుంచి వచ్చేది తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు. ఏంటి ఏంటండి కింద నుంచి వచ్చేది ఏంటి లంచం? పూర్వకాలం లంచాలే ఉండేయాలండి. ఇప్పుడంటే కుంభకోణాలంట. అంటే కుంభం అంటే మొత్తం దేశం అక్రమాలతో నిండిపోతుంది, అన్యాయంతో నిండిపోతుంది. దైవజనుడా, నీతిని కలిగి జీవించి నీతిని బోధించు. సంఖ్యలైనా పర్వాలేదు, చెరసాలైనా పర్వాలేదు, శిరశ్చేదనైనా పర్వాలేదు, నా యేసయ్య మాట నేను ఉన్నదంటే చెబుతాను అన్నవాడు పౌలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా, ఈ ఆవరణలోనికి తగ్గి చూడయ్యా. నీ బిడ్డలు చేస్తున్న మరలను నీవు వినునాయనా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మేము సంపాదించుకొని సరిపెట్టుకోక ఆత్మరక్షణ పొంది నిత్య రాజ్యము కొరకు పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే సమయం ఆసన్నమైందని మేము గుర్తించి ఏమాత్రము తామసము చేయక ఇదే అనుకూల సమయమని మా హృదయాలను నీకు అర్పించుకొని మా చేత అయినంత వరకు మా చుట్టూ వారిని యేసయ్య పాదాల దగ్గరకు తెచ్చుకునే కృపలను మా ఒక్కొక్కరికి దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.